హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నంది స్వామి. ఈరోజు సండే కదా, సో మీ అందరినీ నేను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్దాం అనుకున్నాను. సో కొన్ని ఏరియాస్ మీరు చూసింది, సో అందుకని ఆ ఏరియాస్ నేను వీడియో తీయలేదనమాట. కొంచెం ముందుకెళ్ళిన కానీ వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో ఇదంతా కేవీఆర్ పార్క్ నుంచి రోడ్ అనమాట. సో అయితే ఏమంటే, యాక్చువల్గా ఇంతకుముందు సండే అయితే ఎక్కడ పట్టినా సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఇట్లా అంతా కనిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఆ ప్రసక్తే లేదు. ఎక్కడ చూసినా బైక్లు కార్లు తప్పితే అసలు మామూలు పీపుల్ అయితే అస్సలు కనిపించలేదు అనమాట. సో అంటే కొంచెం భయం అన్నట్టుంది జనాలకు కూడా. ప్లస్ ఏంటంటే, ఈరోజు హోలీ ఫెస్టివల్ కదా, అందుకని ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఎవరు అసలు బయటకు తెలియలేదు. కానీ మీకు ఒక్క దగ్గర లాస్ట్లో వస్తుంది ఆ క్లిప్పు, ఒక దగ్గర హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అది లాస్ట్లో క్యాప్చర్ చేశారు కాబట్టి అది లాస్ట్లో వస్తుంది అనమాట. సో ఈ హైదరాబాద్ స్ట్రీట్స్ ఇంతకుముందు ఎన్నోసార్లు చూపించారు, ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూడండి. అసలు మామూలుగా హైదరాబాద్ స్ట్రీట్స్లో ఎంత రద్దీగా ఉంటుందంటే అంత రద్దీగా ఉంటుంది. అయితే ఇంతకుముందు ఇంకా రద్దీగా ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా పుణ్యమా అని కొంచెం తగ్గిందన్నమాట. అందులో ఏ టైంలో పడితే ఆ టైంలో సినిమాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు కొంచెం తగ్గారనమాట వాళ్ళు కూడా. ఇదే ఇంపార్టెంట్ పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు అనేది వస్తూ ఉన్నారు. సో మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి, నేను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటాను. సో ఇది ఏమంటే, కమ్మిల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాక చూడండి, మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా దూరం నుంచి. చాలామంది అడిగారు, అక్క అక్కడ దిగి వీడియో తీయచ్చు కదా అని అడిగారు. సో మీ సబ్స్క్రైబర్స్ అడిగింది మేము చేయాలి కాబట్టి ఈరోజైతే నేను వీడియో తీయాలి దిగి అనని అనుకున్నాను. బట్ కొంచెం ముందుకెళ్ళగానే పోలీసులు ఉన్నారు, సో అందుకని నేను కార్ దిగలేదన్నమాట. ఎందుకంటే ఫెస్టివల్ కదా, కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టున్నారనమాట, అందుకని అసలు ఎవరు దిగలేదు, ఎవరు లేరు కూడా. అందులో పోలీసులు ఉన్నారు, సో ఎందుకు వచ్చిన రిస్క్లే అని వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఇది వన్ సైడ్ మాత్రమే, ఇంకొక సైడ్ మేము ఈ బ్రిడ్జ్ మీద రాలేదన్నమాట, అటు జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళిపోయాం. సారీ ఫ్రెండ్స్, కానీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ట్రై చేస్తాను ఈ బ్రిడ్జ్ అనేది నేను ఆగి దిగి మీకు చూపించేదానికి. కానీ ఈ బ్రిడ్జ్ ఏంటంటే, పగలు తీస్తే ఏమంటే ఏమంత బ్యూటిఫుల్గా అనిపించదు, ఎందుకంటే ఆ లైట్స్ అవన్నీ ఏమి ఉండవు కాబట్టి. నైట్ టైం తీయాలా, నైట్ టైం తీయాలంటే పాసిబుల్ అవ్వాలి నాకు. సారీ, మీరు అడిగింది ఈరోజు ఎట్లాగైనా చేద్దాం అనుకున్నా, బట్ నేను చేయలేకపోయాను, సారీ ఫ్రెండ్స్. సో ఇక్కడైతే బిల్డింగ్స్ అయితే సూపర్గా ఉంటాయండి, ఇంతకుముందు చూపించాను కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే మొత్తం మిర్రర్స్తో ఉంటుంది, మొత్తం లైట్లు వెళ్ళుకుంటాయి అన్నమాట. ఇవన్నీ ఆఫీసెస్, ఇవి సాఫ్ట్వేర్, మేబీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకుంటాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది అసలు ఆ బిల్డింగ్స్ చూడగానే, మీరు కూడా ఒకసారి చూసేయండి. Thank you.
ఇది వచ్చేసి మాదాపూర్ దగ్గర డిమార్ట్. ఇది సో అలా మేము ఈరోజు అయితే చాలా లాంగ్ డ్రైవ్ వేసాం అన్నమాట. చూడండి మెట్రో ట్రైన్ వెళ్తూ ఉంది. సో ఇక్కడ నీరు షాప్ వస్తుంది కదా, ఈ షాప్ కొంచెం నీరు పేరు నమ్మబుల్ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ నాకు ఫస్ట్ టైం శారీ కొనింది నీరుస్లోనే. సో అందుకని ఈ నీరుస్ అనే పేరు ఎక్కడ చూసినా నాకు ఆ డేస్ గుర్తు వస్తూ ఉంటాయన్నమాట.
ఇక్కడ ఎన్టీఆర్ భవన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ మేము ఆగా అన్నమాట. ఆ ఎన్టీఆర్ భవన్ని నీట్గా మీకు అర్థమయ్యేలా తీద్దామని ఎంత ట్రై చేసినా అది లైట్ షేడ్ అయిపోయాయి, ఏమైతే సరిగా కనిపించనే లేదు. సో ఇది వచ్చేసి ఎన్టీఆర్ భవన్ అన్నమాట, కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకా మేము అక్కడి నుంచి బయటదేరిన తర్వాత ఇక్కడ బంజారా హిల్స్ ఫోర్ట్ రోడ్ నెంబర్ 14లో అనుకుంటాం హోలీ సంబరాలు జరుగుతూ ఉన్నాయి చూడండి. మేము ఫస్ట్ ఇక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నాము, తీరా ఇంకొంచెం ముందు పోయి చూస్తే అక్కడ హోలీ సెలబ్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. మొత్తం ఆ స్ట్రీట్లో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద మంటేసి అక్కడ నించొని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండే రోడ్ చాలా చిన్నది, దానికి తోడు వీళ్ళలో వచ్చేసి ఇలా ఉన్నారు. బస్సులో జనాలు దూరం నుంచి చూసైతే ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయిందే అనుకున్నాము, బట్ తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది హోలీ సెలబ్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట అక్కడ. సో నేను ఈ 3 ఇయర్స్లో నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. నెక్స్ట్ అక్కడ నుంచి మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట.